పసుపు దండు తిరగబడనుందా? రోజులు గడిచిపోతున్నాయి, నెలలు కరిగిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. అయినా టీడీపీలో సీనియర్లు వేచి చూసిన ఉదయం మాత్రం రావడం లేదు. ఈ పండుగకు కాకపోతే వచ్చే పండుగ అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. వీళ్ల ముందు వర్షం చినుకు కోసం చకోర పక్షి కూడా చిన్నబోయేలా ఉంది పరిస్థితి. టీడీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడిచిపోయింది. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చేసింది. అయినా నామినేటెడ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక సీనియర్లు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు, చిన్నబాబు, మంత్రి లోకేష్కు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తుండడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మారుతోంది. దీంతో సీనియర్లందరూ వీరిద్దరి మీద గుర్రుగా ఉంటున్నారట. 36 నెలలు గడిచినా ఇంకా 30% నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. డిసెంబర్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెప్పడంతో సీనియర్లతో పాటు ఆశావాహులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కొత్త సంవత్సరం కూడా వచ్చేసినా ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీపై మేనమేషాలు లెక్కిస్తుండడంతో వీరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. చంద్రబాబు, చిన్నబాబుల హామీలు గాలిలో కలిసిపోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏకాభిప్రాయం లేదనే సాకుతో కొన్ని అదుగో ఇదుగో అని మరికొన్నింటి నియామకాలు జరగలేదట. సుమారు 30 మార్కెట్ యార్డ్ కమిటీలకు పాలక మండలి నియమించాల్సి ఉంది. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ పదవుల కాలం పూర్తయినా వారికి పొడిగింపు కానీ లేక వేరే వారికి కానీ ఇవ్వలేదు. డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసమని, 3వలో పదవుల పంపకం చేయకూడదని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న 2 ఎమ్మెల్సీలు చెబుతున్నారట. తండ్రి కొడుకులిద్దరూ ఇన్ని హామీలిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని వాపుతున్నారట. కొన్ని నామినేటెడ్ పోస్టుల నియామకాలకు వారిద్దరికు సన్నిహితంగా ఉండే నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాతే నామినేటెడ్ పదవుల పంపకం ప్రారంభమవుతుందని కేంద్ర పార్టీ కార్యాలయ నాయకులు చెబుతున్నారు. ఇటీవల కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు చిన్నబాబును కలిసి మార్కెట్ కమిటీలో భర్తీ చేయాలని కోరగా ఇంకా కమిటీల నియామకం పూర్తి కాలేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. కమిటీ నియామకాల భర్తీకి ఎవరు అడ్డుపడుతున్నారనే విషయం చిన్నబాబుకు తెలియదేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికైనా పదవుల భర్తీ ఉంటుందో లేక వచ్చే పండుగ ఉగాది పేరు చెబుతారేమోనని సెటార్లు వేస్తున్నారట. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ భర్తీలో ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి మొత్తానికి టీడీపీలో రేగిన ఈ నామినేటెడ్ అసమ్మతిని తండ్రి కొడుకులు ఎలా చల్లారుస్తారో చూడాల్సిందే.